అండి నమస్తే, బాగున్నారా? బాగుండాలని కోరుకున్నాను. నిన్న ఒక గండం తప్పిందండి, నేను మాలేకి వెళ్ళాను. నా ఫోను వైర్ ఛార్జర్ వైర్ కాలిపోయింది. నేరుగా వెళ్ళటం బంగారు షాప్ అంటారు కదా, అక్కడికి వెళ్ళాను. ఆడ మెట్లు కాడ నేరుగా మొబైల్ షాప్ ఉంది, అక్కడ పోయి ఛార్జర్ వైర్ కొనుక్కున్నాను. 10 నిమిషాలు ఛార్జర్ పెట్టేయండి అనేసి నేను డబ్బులు ఇచ్చాను వైర్కి. వాళ్ళు పెట్టారు, అందులో మాకు వైటలు ఫోన్ చేశారు. 1 గంట అయింది నాకు ఏడ వంట చేసేంత వాళ్ళకి పెట్టేసి వచ్చేకొద్దికి. మళ్ళీ ఏందో కనిపించలేదు, ఎక్కడ పెట్టావు అనేసి అని ఫోన్ చేశారు. వాళ్ళు ఫోన్ వస్తుందని తీసి ఇచ్చేస్తారు నాకు మొబైల్ షాప్ వాళ్ళు. సరే ఆలోచించుకుంటా వచ్చి మెట్లు కాడ కూర్చున్నాను. నా ఎగదాల శ్రీలంక కూర్చొనింది పైన. నేను అంటే ఇంకా దీనికి ఛార్జీ లేదు కదా, నేను ఎలా పెట్టాలి ఏం చేయాలని ఏదో ఆలోచనలో నేను పర్సన్ అక్కడే మెట్ల మీద కూర్చున్నాను కదా, అట్టే వదిలేసాను. కవరు చేత పట్టుకున్నాను, పర్సన్ కింద వదిలేసున్నాను, నేరుగా లేసి వచ్చేసినాను. ఇంకా ఆడాడిన పోదాము, అటు పక్క పోదాము, ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే పెడదామని అటు ఏదో ఆలోచించుకుంటూ వచ్చేసానండి. అటు రోడ్డుకి అవతలకు వచ్చేసాను. అవతలకు వచ్చేసినాక మళ్ళీ చూస్తే సాయిజర్ ఎత్తుకొని ఎవరినన్నా అడుగుదాం షాప్లో బకాలలో ఎవరినన్నా అడగదామని అనుకుంటా చేయి పెడితే పర్చలేదు. సరే అని చెప్పి ఇంకా ఎత్తుక్కున్నాను. అసలు ఏడబారేసిన పిచ్చి దానిలాగా ఎత్తుక్కుంటున్నాను. నాకు గుండి రాయి అయిపోయింది, నా వల్ల కాలేదు. అంటే నేరుగా మళ్ళీ ఈ పక్క వచ్చాను రోడ్డు దాటుకొని. ఆ పిచ్చి దానిలాగా బండ్లు సందన దాటుకొని వచ్చి అడగపోయి అబ్బాయిని అడిగితే ఇక్కడే పర్సులో డబ్బు తీసి ఇచ్చినాను, ఇక్కడ ఏమైనా పెట్టానా చూసి ఏంటంటే ఇక్కడ పెట్టలేదు, నువ్వు మా కెమెరాల్లో కూడా ఉన్నాయి చూసుకోండి అని చెప్పి అన్నారు. సరే ఇంకా నాకు భయం వేసేసి మెట్లు కాడ వచ్చి మళ్ళీ ఓని ఏడ్చేసినానండి. జనాలంతా చుట్టుకున్నారు, నా ఏడుపు కాదు, నా కంట్లో నీళ్ళు రావాలంటే నా గుండి పగిలంత బాధ వస్తే నా కంట్లో నీళ్ళు వస్తాయి. నేను అంత బాధ, నేను చచ్చిపోయి ఉంటానండి. నా పర్సు కనిపోతే అంటే మాట్లాడితే కూడా ప్రాణం పోయి ఉంటుంది, ఆగిపోయి ఉంటుంది నాకు. తర్వాత ఒక బ్యాంకులో పనిచేసే అబ్బాయి వచ్చి జనం అంతా నన్ను చుట్టుకునే కొందుకు, మామూలు నువ్వు బాధపడే ఏడవద్దు, పర్చి దొరికింది కానీ డబ్బులు ఉన్నదో లేదో మేము చూడలేదని నాకు ఇంకా సగం ప్రాణం పోయిందండి. నాకు జీతం అట్టే 135 దినార్లు శాలరీ అట్టే పెట్టుకుని పోయినా, నేను 1 రూపాయి ఖర్చు పెట్టలేదు. 1 దినారిచ్చి వైర్ కొనుక్కున్నాను. శ్రీలంక కాడ ఉందమ్మా ఆ పర్సు, తెప్పిస్తాము అనేసి వాళ్ళు చెప్పినారు. నాకు ఏడుపు కాదు, దుఃఖం కాదు, నా కన్నీరు పారిందండి. అక్కడ మెట్లు కాడ జనాలంతా చుట్టుకునేసినారు నన్ను. నీళ్ళిచ్చేవాళ్ళు, తాగమని చెప్పేవాళ్ళు, ఊపి పట్టేవాళ్ళు, నాకు ఆమె తెచ్చిచ్చింది శ్రీలంక ఆమె. ఆమె 2 కాళ్ళు పట్టుకున్నానండి. నాకు నిజంగా ఆమెకు ఎప్పుడో రుణపడి ఉంటాను. అప్పు చేసి ఇల్లు కట్టొచ్చినానండి. నేను నెల నెల డబ్బులు పంపించాలా, లేదంటే అక్కడ నా పరువు పోతుంది, నా మానం పోతుంది. అందుకే నాకు ప్రాణం పోయేంత పని అయ్యింది. కనిపించకపోతే అక్కడే వదిలేసి ఉంటానండి ప్రాణం, అట్టే ఆగిపోంటుంది నా గుండె. అట్టయిపోయింది నాకు నిన్న అంత జరిగింది. పాపం ఆమెకి ఎప్పుడో రుణపడి ఉంటాను నేను. మళ్ళీ అక్కడికక్కడికే పోయి బ్యాంకులో డబ్బు కట్టేసినాను. మళ్ళీ వచ్చి ఇంకా 4:30 అయింది. ఆడ మళ్ళీ ఇప్పుడు వచ్చినాం కదా, ఎందుకు ఇంట్లో పోవాలని అట్టే వెళ్ళిపోయి నేను సముద్రం కాడ పోయి కొంచెంసేపు పట్టుండి ఒక ఈడే పెట్టేసి వచ్చానండి. నేను చెప్పేదంటే ఇండియాలో దారిపోయినా ఊడిపోయినా ఇండియాలో అయితే కొమ్మని ఇంట్లో పూనుకొని ఏడుచుకుంటామండి బాధ తీరేదాకా. ఇక్కడ కష్టపడుకొని వచ్చినాం మనం. నాలాంటి వాళ్ళు ఎవరైనా మతి మరిపోళ్ళు పారేసుకున్నా, అది దొరికిన వాళ్ళకి ఇచ్చేస్తే ఎంతో పుణ్యం అండి. ఒకరు ప్రాణం పోసినంత పుణ్యం, ఒక మన చేతిలో నుంచి ఇంకొకరు ప్రాణం మన వాళ్ళకి ఇచ్చినంత పుణ్యం అండి. దొరికిన వస్తువులు వాళ్ళు ఎవరు పారేసుకుంటే వాళ్ళకి ఇస్తే కానీ నిజంగా. ఇంకా కావాలంటే కూడా అడిగైనా తీసుకోవచ్చు, నేనే మీకు పాడేసిన దాన్ని ఇచ్చాను కదా అనేసి అని, అది తప్పలేదండి. కానీ బొత్తిగా పాడేసుకున్న వాళ్ళు దొరకపోతే అది ఎంతండి. నిన్న నరక్కుని చూశాను, కానీ ఇంటికాడ ఏంటంటే గమ్మనే పైకుళ్ళేసిందండి. ఇంకా ఇక్కడ కాబట్టి నాకు అందరూ నా వాళ్ళన్నీ అని నాకు ధైర్యం చెప్పారు. నీ కష్టపడ్డావు, నీ కష్టపడిన సొమ్ము నీకు దక్కింది,
ఏడకపోతుంది, ఏం కాదు, అందరూ ఓదార్చారు నన్ను అక్కడ, నీళ్ళు ఇచ్చేవాళ్ళు, నా కన్నీరు పారిందండి, నా కన్నీరు పారింది నిన్న అక్కడ. నేను ఎప్పుడు కానీ బాధుంటే మనసులో దాచుకుంటాను, ఏడ్చను నేను, కంట్లో నీళ్ళు నాకు సమానంగా రావాలి, నాకు నా వల్ల కాలేదు, తట్టుకోలేకపోయినప్పటికే సగం ఊపిరిపోయినది నాకు, నిలబడలేకపోయినా వల్ల దడ పుట్టిపోయింది, పదరు పుట్టిపోయింది. అలా జరిగిందండి నిన్న, నాకు మంచి కాలము మంచి టైమో తెలియదు. మీ అందరితో చెప్పుకొని ఈ బాధను పంచుకోవాలని వీడియో పెట్టానండి. ఇంటికాడైతే ఫ్యామిలీతో చెప్పుకొని నడుచుకుంటాం, బాధపడతాం.